లక్షణాలు ఉంటే లివర్ సమస్య ఉన్నట్లేనట. లివర్ కి వచ్చే అతిపెద్ద సమస్యలో లివర్ సిర్రోసిస్ కూడా ఒకటి. ఇది ఎందుకు వస్తుంది, రాకుండా ఉండేందుకు ఏం చేయాలో చూద్దాం. లివర్ పాడైపోయి మచ్చలు ఏర్పడడాన్నే సిర్రోసిస్ అంటారు. కాలేయానికి వచ్చే అతిపెద్ద సమస్య సిర్రోసిస్ ని కొన్నిసార్లు ఎండ్ స్టేజ్ లివర్ అంటారు. ఎందుకంటే ఇది హైపటైటిస్ వంటి కాలేయాన్ని ఎఫెక్ట్ చేసే పరిస్థితుల నుండి ఇతర దశల నష్టం తర్వాత జరుగుతుంది. కాలేయం బాడీలో ఓ ముఖ్య భాగం. ఇది పోషకాలను ప్రాసెస్ చేసి ఇతర పనులతో పాటు ప్రసరణ నుండి టాక్సిన్స్ని తొలగిస్తుంది. మంచి కాలేయ కణజాల స్థానంలో మచ్చపడిన కణజాలం ఉన్నప్పుడు కాలేయం తన సామర్థ్యాన్ని కోల్పోతుంది. లివర్ సిరోసిస్ వస్తుంది. దీని లక్షణాలు ఏంటంటే, సిర్రోసిస్ ఉంటే కాలేయం పని చేస్తూనే ఉండొచ్చు, అయినప్పటికీ సిర్రోసిస్ సమస్య లివర్ ఫెయిల్యూర్కి కారణమవుతుంది. ఇది ప్రాణాంతకమవుతుంది. లివర్ సిర్రోసిస్ ఉంటే సిరలు తెరుచుకుంటాయి. ముఖ్యంగా కింద వైపు అన్నవాహికలో వీటినే ఎసోఫాగియల్ వెర్సెస్ అంటారు. దీనివల్ల రక్తంలో మలంలో రక్తం వస్తుంది. లివర్ మొత్తం పాడవటంతో రక్తం గడ్డకట్టే ప్రోటీన్స్ తక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఇది శరీరం లోపల బయట రక్తస్రావం అయ్యేలా చేస్తుంది. కాలేయం సరిగ్గా పనిచేయనప్పుడు సాధారణంగా బాడీ నుంచి ఫిల్టర్ చేసిన టాక్సిన్స్ రక్త ప్రవాహంలో ఉండిపోతాయి. దీంతో అయోమయం, ఇబ్బంది, జ్ఞాపక శక్తి తగ్గటం వంటి మానసిక సమస్యలు ఉంటాయని డాక్టర్ గారే చెబుతున్నారు. ఈ సమస్యకు సంబంధించి ఏవైనా లక్షణాలు ఉంటే దానిని గుర్తించేందుకు కొన్ని టెస్టులు చేయాల్సి ఉంటుంది. అవి బ్లడ్ టెస్ట్, అల్ట్రాసౌండ్, సిటీ, ఎంఆర్ఐ టెస్టులు. మీరు డాక్టర్ని సంప్రదిస్తే మిమ్మల్ని పరీక్షించిన ఆయన కావాల్సిన టెస్టులు సూచిస్తారు. లివర్ సిరోసిస్ అనేది లివర్ ఫెయిల్యూర్. దీనివల్ల లివర్ క్యాన్సర్ రావటం, ప్రాణాంతకంగా మారటం జరుగుతుంది. ట్రీట్మెంట్లో భాగంగా సమస్యను కనుక్కొని పరిష్కరించటం, సమస్యని తగ్గించేందుకు మెడిసిన్, అవసరమైతే లివర్ ట్రాన్స్ప్లాంట్ కూడా ఉండొచ్చు. సమస్య తీవ్రతని బట్టి ఇది ఉంటుంది. ఆల్కహాల్కి దూరంగా ఉండటం, అధిక బరువుని తగ్గించుకోవటం, పోషకాహారం తీసుకోవటం, రెగ్యులర్గా వర్కౌట్, సరైన నిద్ర, వీటితో పాటు మంచి లైఫ్ స్టైల్ వల్ల చాలా వరకు అన్ని సమస్యలు దూరమవుతాయి.